అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్రీ అడ్వైస్. అడ్వైస్ ఫ్రీ కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమైనా అడ్వైస్ ఇస్తే తీసుకుందామంటారు కాదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్సే, అక్కడ బాగాలేదంటా, ఇక్కడ బాగుందంటే ఇక్కడ వచ్చింది, అది అది చదివితే బాగాలేదంటే ఇది చదువుతాం అంటారు. అసలు వీళ్ళకి దీని గురించి తెలుగు దీని గురించి ఉంటారు, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఫ్రీ అడ్వైస్ ఇస్తాం. సో దిస్ ఆర్ ఫోర్ మేజర్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ బీ ఫేసింగ్ ఇన్ స్కూల్ అన్నమాట. ప్రీవియస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎంతమంది ఉద్యోగ అవకాశం కల్పించారు? ఈ 3 to 4 years లో నేను ఆల్మోస్ట్ క్లోజ్ టు 600 to 700 స్టూడెంట్స్ ట్రైన్ చేసామంటాను. దాంట్లో పర్టికులర్గా అవకాశం గురించి మెయింటైన్ దట్ పర్టికులర్ అటెండెన్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఎవరైతే మెయింటైన్ చేస్తారో ప్రతి ఒక్కరికి అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించు. ఇక్కడ మీరు ఇంతమందిని ట్రైన్ చేశారు, సో బేసికలీ ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అన్నప్పుడు సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది సమ్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ అన్నది ఇస్తున్నారు కదా, సో ఏమైనా ఫీ చార్జెస్ లాగా? వాట్ ఎవర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మనం ఏమైతే చేస్తామంత వరకు ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద స్టూడెంట్. వీ చార్జ్ నథింగ్. పిల్లోడు ఈ దీని గురించి తెలుసుకొని మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయితే వాట్ వీ విల్ సీ ఇస్ వెదర్ ఆ పిల్లోని నేను ట్రైన్ చేయగలనా లేదా, ఆ నెలలో ఈ పని ఆ పిల్లోని నేర్పించగలనా లేదా. అంత మటుకే అదొక్కటి ఆ పిల్లోని నేను నేర్పించగలను అని మా టీం మిగిన నమ్మకం కుదిరితే వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.